సొంత పార్టీలో కొందరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణ మాజీ అధ్యక్షుడు గ్రంథి వెంకటరాజు ఆరోపించారు. పార్టీని భుజాన మోస్తూ ఎన్నికల్లో విజయం కోసం జీవితాలను నాశనం చేసుకున్న గుర్తింపు లేకుండా పోతుందని అన్నారు. పార్టీలో కొందరు పెద్దలమని చెప్పుకుంటూ పనిచేసే నాయకులను పక్కన పెడుతున్నారని అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని గ్రంథి వెంకటరాజు తెలిపారు. అమరావతి నుంచి రాజమండ్రి అయినా అమరావతి నుంచి వచ్చారు ఎవరు ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు, ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు, కాకినాడ వనమాలి వెంకటేశ్వరరావు కొనబాబు గారు, బాలవేగర్ అబ్బాయి అయినటువంటి హరీష్ గారు, వీళ్ళు కూడా వచ్చి నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒకటి అడిగాను నేను, నాకు ఇది ఈ ఆడియో వైరల్ అయింది, నాకు బహిరంగ సమర్పణ కావాలని అడిగాను నేను. దానికి కూడా సమాధానం నాకు ఇవ్వలేదు, సరైన సమాధానం. అంతే పార్టీలోనే నా టీఎస్ఎస్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయకుండా పార్టీలో కొనసాగుతాను. కానీ పార్టీ కార్యక్రమాలకు వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో చేస్తాను, కానీ పార్టీ కార్యక్రమాలు నేను ఎక్కడికి కూడా నిలవలేను. నేను చాలా మనస్తాపం చెంది ఉన్నాను. అంచేత 22 వార్డు నేను వార్డు కౌన్సిలర్ గా పోటీ చేశాను. వార్డు కౌన్సిలర్ పోటీ చేసిన దాన్ని కూడా నేను ఇప్పుడు విరమించుకుంటాను. లాస్ట్ 13వ తారీఖు నేను నామినేషన్ వేసాను, 2020 మార్చి 13వ తారీఖు. ఆ నామినేషన్ వేసిన దాంట్లో కూడా నేను ఇవాళ రేపు వెళ్ళి నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నాను. నేను చాలా పార్టీలో కొనసాగుతాను చేస్తారు పార్టీలో కొనసాగుతాను నేను పార్టీలో కొనసాగుతాను. రాజీనామా పార్టీని రాజీనామా చేయను, నేను పార్టీలో కొనసాగుతాను. వీళ్ళ ఈ దుష్ట క్రియలు వీళ్ళు ఉండగా ఈ పార్టీని కొనసాగించరు కదా, పార్టీని త్వరలోని వైఎస్ఆర్సీపీలో విలీనం కూడా చేద్దామని దృష్టిలో ఉన్నారు వీళ్ళు. అంత దారుణంగా చేస్తున్నారు వీళ్ళు ఈ దుష్ట స్త్రీయాన్ని వీళ్ళతో పాటు